తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఆ వెంటనే వచ్చేటటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే విద్యా ఉద్యోగాలకు సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉద్యోగాల రాత పరీక్షలకు ఉపయోగపడేటటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ వీడియోలో జనరల్ స్టడీస్ మరియు కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను తెలియజేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, ఆరోగ్యశ్రీ కోసం 2019-20 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని కేటాయించారు? ఆన్సర్ 1740 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రసూతి మరణాల రేటు ఎంతగా ఉంది? ఆన్సర్ 74. తర్వాత ప్రశ్న, జగనన్న విద్యా దీవెనలో భాగంగా ఎంతవరకు విద్యార్థుల ఫీజును ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ద్వారా అందిస్తారు? ఆన్సర్ 100%. 100% ఫీజును ప్రభుత్వం రీఎంబర్స్మెంట్ ద్వారా అందిస్తారు. తర్వాత, అలాగే భోజన వసతి కోసం 20,000 ప్రతి విద్యార్థికి సంవత్సరానికి ఇస్తారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మహిళల నిరక్షరాస్యత రేటు ఎంత ఉంది? ఆన్సర్ 40%. తర్వాత ప్రశ్న, వార్షిక ఆదాయం ఎంతకంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది? ఆన్సర్ 5,00,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న అమ్మఒడి పథకం ప్రస్తుతం ఏ తరగతులు చదువుతున్న విద్యార్థులకు అమల్లో ఉంది? ఆన్సర్ 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, జగనన్న అమ్మఒడి పథకానికి బడ్జెట్లో ఎంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది? ఆన్సర్ 6,455 కోట్ల రూపాయలు. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించింది? ఆన్సర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్ పంటల బీమా పథకం కోసం 2019-20 బడ్జెట్లో ఎంత మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించింది? ఆన్సర్ 1,163 కోట్ల రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ సచివాలయాల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఏర్పాటు చేయనున్నారు? గ్రామ సచివాలయాల్లో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ 11 మంది. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మఒడి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఆన్సర్ 2020 జనవరి 26 నుండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, గవర్నర్గా నియమితులయ్యే వ్యక్తికి ఉండాల్సిన అర్హతలను గురించి వివరించే రాజ్యాంగంలోని ఆర్టికల్ ఏది? ఆన్సర్ 157వ ఆర్టికల్. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్ర గవర్నర్ ఎవరి సమక్షంలో పదవీ ప్రమాణం చేస్తారు? ఆన్సర్ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్కు గౌరవ వేతనం నెలకు ఎంత ఇస్తారు? ఆన్సర్ 5,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ 2019 మే 30వ తారీఖున. నెక్స్ట్ క్వశ్చన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి. తర్వాత క్వశ్చన్, ఈవీఎంలను దేశంలో ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నారు? ఆన్సర్ 1999 నుండి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఈవీఎంలో నమోదు చేయగలిగే అత్యధిక ఓట్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 3,840. నెక్స్ట్ క్వశ్చన్, లోక్సభలో అత్యధిక స్థానాలు కలిగిన రాష్ట్రం? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నట్లుగానే 25 లోక్సభ స్థానాలు కలిగిన మరో రాష్ట్రం ఏది?
అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి లోక్సభ సభ్యుల స్థానాలు, లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయో అన్ని స్థానాలు అంటే 25 స్థానాలే ఉన్నటువంటి మరొక రాష్ట్రం ఏదంటే ఆన్సర్ వచ్చి రాజస్థాన్ రాష్ట్రం. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. తర్వాత క్వశ్చన్, ఇస్రో ప్రారంభించిన భారతదేశ మొట్టమొదటి అంతరిక్ష వాణిజ్య సంస్థ ఏది? ఆన్సర్ అంతరిక్ష్ కార్పొరేషన్. తర్వాత క్వశ్చన్, భవన నిర్మాణ సాంకేతిక సంవత్సరంగా 2019 ఏప్రిల్ 2020 మార్చి కాలాన్ని ఎవరు ప్రకటించారు? అంటే భవన నిర్మాణ సాంకేతిక సంవత్సరంగా 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు ఆ కాలాన్ని ఎవరు ప్రకటించారు? ఆన్సర్ వచ్చేసి ప్రధాని నరేంద్ర మోడీ గారు. తర్వాత క్వశ్చన్, మొత్తం ఎన్ని లోక్సభ స్థానాలకు 2019 ఎన్నికలు జరిగాయి? ఆన్సర్ 542. తర్వాత క్వశ్చన్, రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ మంత్రి ఎవరు? ఆన్సర్ మేకతోటి సుచరిత. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి ఎవరు? ఆన్సర్ సుబ్రహ్మణ్యం జయశంకర్. తర్వాత ప్రశ్న, కేంద్ర హోంమంత్రి ఎవరు? ఆన్సర్ అమిత్ షా. తర్వాత ప్రశ్న, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమంలో చిన్న సమస్యలను ఎంతకాలంలోగా సంబంధిత విభాగం పరిష్కరించాలి? ఆన్సర్ 72 గంటలలో. నెక్స్ట్ క్వశ్చన్, గ్రామీణ విశ్వవిద్యాలయాలను స్థాపించాలని ప్రతిపాదించిన కమిషన్? ఆన్సర్ రాధాకృష్ణన్ కమిషన్. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్ నవోదయ విద్యాలయాలను ఎవరి సిఫార్సుల మేరకు స్థాపించారు? ఆన్సర్ జాతీయ విద్యా విధానం 1986. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని అత్యధికులు మాట్లాడే మాతృభాషల్లో తెలుగు ఎన్నో స్థానంలో ఉంది? ఆన్సర్ 4వ స్థానంలో. తర్వాత ప్రశ్న, దేశంలో చివరిగా సూర్యోదయం అయ్యే రాష్ట్రం ఏది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని మొదట కోరిన వారు? విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని మొదట కోరిన వారెవరు? ఆన్సర్ గోపాలకృష్ణ గోఖలే. తర్వాత ప్రశ్న, కృత్రిమ గుండెను కనుగొన్న విలియం కోల్స్ ఏ దేశస్థుడు? ఆన్సర్ నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ పక్షి నెమలి శాస్త్రీయ నామం? ఆన్సర్ పావో క్రిస్టేటస్. తర్వాత ప్రశ్న, పుష్పాల లోయగా పేరు పొందింది? ఆన్సర్ ఉత్తరాఖండ్. నెక్స్ట్ క్వశ్చన్, మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత? ఆన్సర్ శంకరంబాడి సుందరాచారి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గేయ రచయిత వచ్చేసి శంకరంబాడి సుందరాచారి గారు. నెక్స్ట్ క్వశ్చన్, 91వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది? ఆన్సర్ గ్రీన్ బుక్. గ్రీన్ బుక్ చిత్రం 91వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ఎంపికైనది. తర్వాత ప్రశ్న, ఆస్కార్ అవార్డు పొందిన భారతీయ డాక్యుమెంటరీ ఏది? ఆన్సర్ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. ఆస్కార్ అవార్డు పొందిన భారతీయ డాక్యుమెంటరీ పీరియడ్ ఎండ్ ఆఫ్ ది సెంటెన్స్. తర్వాత ప్రశ్న, భారత తొలి లోక్పాల్ ఎవరు? ఆన్సర్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్. తర్వాత ప్రశ్న, ఇటీవల 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఉదంతం? ఆన్సర్ జలియన్ వాలాబాగ్ ఉదంతం. నెక్స్ట్ క్వశ్చన్, అయోధ్య వివాదంపై మధ్యవర్తులు ఎవరు? ఆన్సర్ శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ కలేపుల్లా, శ్రీరామ్ శంభు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 103వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి ఉద్దేశించింది? ఆన్సర్ అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లకు ఉద్దేశించింది 103వ రాజ్యాంగ సవరణ చట్టం. తర్వాత ప్రశ్న, నూతన జాతీయ విద్యా విధాన ముసాయిదా 2019 చైర్మన్ ఎవరు? ఆన్సర్ కస్తూరి రంగన్. నెక్స్ట్ క్వశ్చన్, 17వ లోక్సభలో వివిధ పార్టీలు సాధించిన సీట్లు ఎన్ని? లోక్సభలో అన్నమాట
ఇక్కడ బీజేపీ పార్టీ 303 సీట్లను గెలుచుకుంది. అంటే మొత్తం ఎన్డీఏ సాధించిన సీట్లు వచ్చేసి 353, అలాగే కాంగ్రెస్ పార్టీ సాధించిన సీట్లు వచ్చేసి 52, అయితే యూపీఏ సాధించినటువంటి మొత్తం సీట్లు వచ్చేసి 92 అన్నమాట. తర్వాత ప్రశ్న, ప్రపంచ అవినీతి సూచి 2018లో భారత్ స్థానం ఎంత? ఆన్సర్ 78. నెక్స్ట్ క్వశ్చన్, బాలాకోట్ వైమానిక దాడులకు భారత వైమానిక దళం పెట్టిన పేరు? ఆన్సర్ ఆపరేషన్ బందర్. నెక్స్ట్ క్వశ్చన్, 14వ పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత ఎవరు? ఆన్సర్ బెల్జియం. తర్వాత ప్రశ్న, ఐపీఎల్ 12 విజేత ఎవరు? ఆన్సర్ ముంబై ఇండియన్స్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలోని గ్రాఫైట్ నిల్వల్లో 35% ఉన్న రాష్ట్రం? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. తర్వాత ప్రశ్న, కేరళ రాష్ట్ర ఉభయచర జీవి? ఆన్సర్ ఊదారంగు కప్ప. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వరి పరిశోధన ప్రాంతీయ కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నెట్ వినియోగంలో మొదటి 2 స్థానాల్లో ఉన్న దేశాలు ఏవి? ఆన్సర్ మొదటి స్థానంలో చైనా ఉంది, 2వ స్థానంలో భారత్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సైనిక వ్యయంలో భారత్ స్థానం? ఆన్సర్ 4వ స్థానం. ఫ్రెండ్స్, ఇవన్నీ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి.